Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఎన్నికల ముందు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట మేరకు వైఎస్ఆర్ ఆసరా అనే పథకాన్ని ఏర్పాటు చేసి ఆ పథకం ద్వారా 2019 సంవత్సరం ఏప్రిల్ 11వ తారీఖున రాష్ట్రంలో ఉన్నటువంటి సక్రమంగా అప్పులు చెల్లించేటువంటి గ్రూపులన్నీ కూడా అంటే డిఫంక్ట్ అవకుండా యాక్టివ్గా ఉన్నటువంటి అన్ని గ్రూపులకి కూడా ఆ రోజు ఎంత అయితే గ్రూప్ మొత్తానికి లోన్ ఉందో ఆ లోన్ మొత్తాన్ని 4 విడతలుగా డ్వాక్రా అక్క చెల్లెళ్ళందరి అకౌంట్లోకి జమ చేస్తానని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట మేరకు వైఎస్ఆర్ ఆసరా పథకం తీసుకురాబడింది. దీని ద్వారా రాష్ట్రంలోని 933,180 డ్వాక్రా మహిళా సంఘాలకి లబ్ధి చేకూరబోతోంది. 2020-21వ సంవత్సరంలో అంటే ఈ పథకం ప్రారంభించే మొదటి సంవత్సరానికి 6,792 కోట్ల రూపాయలు మేర రాష్ట్రంలోని డ్వాక్రా అక్క చెల్లెలందరికీ కూడా లబ్ధి చేకూరబోతుంది. వెర్సి వైఎస్ఆర్ ఆసరా పథకం మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఖర్చు పెట్టాలని నిర్ణయించుకున్నటువంటి మొత్తం 27,168 కోట్ల 83 లక్షల రూపాయలుగా అంచనా వేయబడింది. ఈ వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా 933,180 గ్రూపుల్లోని డ్వాక్రా మహిళా మండలందరికీ కూడా ఈ పథకం అమలు చేయటం ద్వారా వారిలో ఉన్నటువంటి ఆర్థిక వెనుకబాటుతనం పోగొట్టి ఆర్థికంగా గ్రూపులన్నింటినీ కూడా పరిపుష్టి చేయటం ద్వారా ఈ మహిళా మండలి యొక్క చేతులు బలం చేయటం వల్ల ఆ కుటుంబాలు ఆర్థికంగా పురోభివృద్ధి సాధిస్తాయనే ఒక విశ్వాసంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఒక మండల డెవలప్మెంట్ అంటే మండలాభివృద్ధి అధికారులు అనే ఒక పోస్ట్ ఉంది. వారందరికీ చాలా విచిత్రమైన దయనీయమైన పరిస్థితి. ఎండీఓలది అందరిది కూడా గ్రూప్ వన్ ఆఫీసర్లుగా అంటే గ్రూప్ వన్ కేటగిరీ ఎగ్జామ్స్లో వాళ్ళు సెలెక్ట్ అయ్యి కూడా ఏ పోస్టులో అయితే ఎండీఓలు సెలెక్ట్ అవుతున్నారో అదే పోస్టులో రిటైర్ అయ్యే పరిస్థితులు మనం ప్రస్తుతం చూస్తున్నాం. గడచిన ప్రభుత్వంలో ఆ ముఖ్యమంత్రి దగ్గరికి ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి దగ్గరికి ఎన్నోసార్లు తిరిగి విసిగి వేసారిపోయారు. తప్పితే వారందరితో సన్మానాలు కూడా చేయించుకున్నారు అప్పటి ముఖ్యమంత్రి ఎండీఓలందరితో కూడా. కానీ కార్యరూపం దాల్చలేదు. కేవలం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అర్జీ వాళ్ళ బాధల్ని అంటే ఎందుకంటే ఒక ఎండీఓ రిక్రూట్ అయినప్పుడు ఒక డిప్యూటీ తహసీల్దారో ఎవరో వారికనే సబార్డినేట్ ఆఫీసర్గా ఉంటాడు. కానీ కాలక్రమేణలో ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు గడిచేప్పటికీ లేదా ఒక 15 ఏళ్ళు గడిచేప్పటికీ అతను ఆర్డీఓగా ఉంటారు. ఈ ఎండీఓ ఆర్డీఓ కింద సబార్డినేట్ ఆఫీసర్గా పనిచేయాల్సిన పరిస్థితులు జరుగుతున్నాయి. అంటే వారి మానసికంగా ఎండీఓలందరూ కూడా చాలా మానసికంగా కుంగిపోయే పరిస్థితుల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. అందుకోసం ఒక ఉత్తరం వచ్చిందే తడువుగా, అయ్యా మా బాధలు ఇలా ఉన్నాయి, ఎండీఓలది రాష్ట్రంలో గడచిన ప్రభుత్వంలో చంద్రబాబు గారి దగ్గరికి తిరిగి విసిగి వేసారిపోయాం, మమ్మల్ని ఆశపెట్టారు, చేస్తామన్నారు, దండలేసాం, కానీ పని జరగలేదు అని చెప్పి ఒక ఉత్తరం రాస్తే ఆ ఉత్తరానికి సమాధానంగా జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఎవరు కలను కూడా కలవలేదు. 51 పోస్టుల్ని డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఒక రెవెన్యూ డివిజన్ పరిధిలో
సుమారుగా 10 నుంచి 12 మండలాల రకంగా ఉండేటువంటి ఆ ప్రాంతం మొత్తానికి డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులు కొత్తగా ఏర్పాటు చేస్తూ మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. అలాగే జగనన్న విద్యా కానుక పథకం ద్వారా యూనిఫామ్లు అంటే పిల్లలందరికీ కూడా మంచి క్వాలిటీతో ఉన్నటువంటి నాణ్యమైన యూనిఫాము, కేవలం టెస్ట్ పుస్తకాలు మాత్రమే కాకుండా నోట్ పుస్తకాలు కూడా వారికి అందించాలని, బూట్లు ఇవ్వాలని, సాక్సులు ఇవ్వాలని, బెల్ట్, ఒక స్కూల్ బ్యాగ్, 3 జతల యూనిఫామ్ ఇవ్వాలి. మొట్టమొదటిసారిగా ఇంతవరకు ఇక్కడ ఎక్కడా ప్రవేశపెట్టినటువంటి నోటు పుస్తకాలు ఇచ్చే పథకం కూడా ఎక్కడా లేదు, కేవలం టెక్స్ట్ పుస్తకాలు మాత్రమే ఇస్తూ వస్తారు. నోటు పుస్తకాలు, టెక్స్ట్ పుస్తకాలు ఒక సెట్ ఇవ్వాలని, బూట్లు ఒక జత ఇవ్వాలి, సాక్సులు 2 జతలు ఇవ్వాలి, ఒక బెల్ట్, ఒక స్కూల్ బ్యాగ్ ఇవ్వాలి. వెర్సి ఇవన్నీ కూడా ఈ యూనిఫామ్ ఇవ్వటం ద్వారా వారిలో ఒక అంటే ప్రభుత్వ బడుల్లో చదివేటువంటి పేద పిల్లల్లో కాన్వెంట్లతో పాటుగా ఆత్మస్థైర్యంతో చదువుకుంటాకి మేము కూడా అంటే డబ్బున్న వాళ్ళ పిల్లలు మాత్రమే యూనిఫామ్ ఉండి, బూట్లుండి, టై ఉండి, బ్యాగ్ ఉండి అందంగా స్కూల్కి వెళ్ళి ఆత్మవిశ్వాసం అంటే వీళ్ళలో ఆత్మనూనితాభావం లేకుండా మేము కూడా డబ్బున్న వాళ్ళ పిల్లలతో మంచిగా యూనిఫాము, బూట్లు వేసుకుని స్కూల్కి వెళ్తున్నామనే భావన కలగటం కోసం 42,34,322 మందికి అనేది ఇప్పుడు అంచనా వేస్తున్నాం. ఇంతమంది 10వ క్లాసులో పిల్లలందరికీ కూడా యూనిఫామ్ అందజేయటం జరుగుతుంది. ఈ జగనన్న విద్యా కానుక పథకాన్ని 5వ తారీఖున ప్రారంభం చేయటం జరుగుతుంది. అలాగే గర్భిణీ స్త్రీలకు కానీ అంటే బాలింతలకు కానీ చిన్నపిల్లలకు కానీ వీరందరికీ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అనే పథకాన్ని 1వ తారీఖున ప్రారంభించి అంటే మాల్ న్యూట్రిషన్ లేకుండా సమృద్ధిగా సంపూర్ణంగా పోషకాహారాన్ని అందించి వారిలో ఆరోగ్యాన్ని పెంపొందించేదానికి అంటే దాంట్లో ప్రోటీన్ కానీ ఇట్లాంటి అన్ని న్యూట్రియన్స్ కానీ అన్నీ ఉండేట్టుగా చూసుకుని, అలాగే విటమిన్స్ ఉండేట్టుగా చూసుకుని ఈ భోజనం ఏర్పాటు చేయబడుతుంది జరుగుతుంది. దీనివల్ల 30 లక్షల మందికి సుమారుగా తల్లులకు కానీ పిల్లలకు కానీ 30 లక్షల మందికి ఈ కార్యక్రమం ద్వారా అందించడం జరుగుతుంది. ఇది కాకుండా అదనంగా ఇంకా పోషకాలు కానీ అంటే విటమిన్లు కానీ ఇట్లాంటి ఇంకా యాడ్ చేసి ఇంకా కలిపి 77 ట్రైబల్ మండలాల్లో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ అనే పథకం ద్వారా అంటే నార్మల్గా ఈ 77 మండలాలు కాకుండా మిగతా మండలాలన్నింటిలో కూడా ఇచ్చేదానికంటే కూడా ఈ 77 మండలాల్లో అదనమైనటువంటి పోషకాహారాన్ని అందించడం జరుగుతుంది. 2018-19 సంవత్సరంలో ఈ సంపూర్ణ పోషణ ఆహారాన్ని అందించే పథకంకి 762 కోట్లు ఖర్చు అయితే 2020-21 జగన్ గారి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం అమలు చేయడం ద్వారా 1,863 కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నాం. అలాగే ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట మేరకు ఇంటింటికి నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేస్తానని చెప్పి చెప్పారు. అంటే రేషన్ షాపులో మనం జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో పేదల ద్వారా అయినటువంటి బాధలు కానీ వారి మాటల్లో కానీ తక్కువ బియ్యం ఇస్తున్నారని, ఇచ్చిన బియ్యం చిమిడిపోతున్నాయి అంటే ముద్దయిపోతుంది, తింటాకి ఇబ్బందిగా ఉంది, తినలేకపోతున్నామని, బాగా రాళ్ళు ఉంటున్నాయని, రంగురంగులు గింజలు ఎక్కువగా ఉంటున్నాయి, ఎర్ర రంగు, తెల్ల రంగు ఇట్లా రకరకాల రంగులతో గింజలు ఉంటున్నాయి, నాణ్యమైన బియ్యం ఉండట్లేదు, అందుకని మేము ఈ బియ్యాన్ని బయట అమ్ముకుంటున్నాం అనే మాట కూడా ఆయన అడిగారు. ఇది బియ్యం అమ్మటం అన్యాయం కదా అంటే ఆ పేదలు చెప్పినటువంటి మాట, దాంట్లో రాళ్ళు ఎక్కువగా ఉంటున్నాయి, రకరకాల గింజలు ఉంటున్నాయి, నూక ఎక్కువ ఉంటుంది, అన్నం వండుకుంటా పనికి రావట్లేదు,
అని చెప్పని అందుకోసం మాకు ఈ బాధలు ఉన్నాయని చెప్పి చెప్పినప్పుడు దానికోసం ఆయన ప్రభుత్వంలోకి వచ్చిన దగ్గర నుంచి జగన్ గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఆ కార్యక్రమాన్ని బాగు చేయాలనే తలంపుతో ముందుగా శ్రీకాకుళం జిల్లాలో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా స్టార్ట్ చేశారు నాణ్యమైన బియ్యాన్ని ఇచ్చేదానికి దాన్ని డిసెంబర్ 1 నుంచి రాష్ట్రం అంతా కూడా లాంచ్ చేయటాకంటే ప్రారంభించటాకి నిర్ణయించడం జరిగింది ఈ నాణ్యమైన బియ్యం అంటే ఇదివరకు కన్నా సార్టెక్స్ విధానం ద్వారా దాని సార్టెక్స్ మెషిన్ రైస్ మిల్ లో పెట్టుకొని మట్టి గాని రాళ్ళు గాని లేకుండా ఎరువేసి నోక కూడా 15% మించి నోక ఉండకుండా సార్టెక్స్ విధానం ద్వారా కొనుగోలు బియ్యం చేయటానికి నాణ్యమైన బియ్యం కొనుగోలు చేయటానికి ముద్దవకుండా నాణ్యమైన బియ్యాన్ని సార్టెక్స్ ద్వారా సేకరించడం కోసం మామూలుగా జరిగేటువంటి పథకానికి అదనంగా 480 కోట్ల రూపాయలు సార్టెక్స్ ద్వారా అంటే రాళ్ళు గాని మట్టి గాని నోక గాని లేకుండా బియ్యం కొనుగోలు చేయడానికి 480 కోట్ల రూపాయలు ఖర్చు వెచ్చించాలని అలాగే ఇంటింటికి ఇవాళ తూకం డీలర్ల దగ్గర తూకం తక్కువ వచ్చే పరిస్థితులు ఉన్నాయి కేజీ 5 కేజీల బియ్యం ఇస్తే దాంట్లో 3.5 కేజీలు 4 కేజీల లోపు వస్తాయని చెప్పని కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పాదయాత్రలో పేద ప్రజలు చెప్పడం జరిగింది దాని కొరకనే వారింటి ముంగిట్లో వారి కళ్ళ ముందు ఎలక్ట్రానిక్ కాటా ద్వారా డిజిటల్ కాటా ద్వారా వారింటి ముందే కాటా వేసి బియ్యాన్ని ఇచ్చే కార్యక్రమాన్ని డిసెంబర్ 1వ తారీఖు నుంచి ప్రారంభం చేయడం జరుగుతుంది దీనికోసం అని చెప్పని ఈ పంపిణీ కోసమని 9260 వాహనాల ద్వారా దీన్ని రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి డ్రైవింగ్ వచ్చి డ్రైవింగ్ లైసెన్స్ ఉండి చదువుకున్నటువంటి నిరుద్యోగ యువకులు ఉన్నారో వారిని ఇంటర్వ్యూల ద్వారా సెలెక్ట్ చేసి వారికి 10% కాంట్రిబ్యూషన్ ఆ నిరుద్యోగ యువకుల ద్వారా కాంట్రిబ్యూషన్తో 30% ప్రభుత్వ హామీ ఉన్నటువంటి బ్యాంకు లోను 60% ఏమో సబ్సిడీ తద్వారా అంటే అతనికి ప్రభుత్వమే హామీ ఉండటం వల్ల సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా బ్యాంక్ లోన్ కట్టేయటం 6 సంవత్సరాల్లో బ్యాంకు రుణం చెల్లించడం ద్వారా ఆ వెహికల్ ఆ వాహనం వారికి సొంతం అవుతుంది ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి నిరుద్యోగ యువకులకి అలాగే వారికి దీనిలో వచ్చేటువంటి కిరాయిలో నెలవారీ కూడా వారి కుటుంబం పోషించడానికి ఎందుకంటే వారే తోలుతారు కాబట్టి వారికి నెల నెల ఇంటికి ఇంటి పోషణ కోసం డబ్బులు కూడా మిగిలే అవకాశం ఉంది కాబట్టి ఈ నిరుద్యోగ యువతని 9260 మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ యువకుల్ని ఎంచుకుని ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ 1 లాంచ్ చేయాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మేరకు ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది అలాగే వైఎస్ఆర్ బీమా గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎల్ఐసి ద్వారా ఎల్ఐసి నోడల్ ఏజెన్సీగా ఉంచి ఈ ప్రభుత్వాన్ని ఈ పథకాన్ని అమలు చేయడం జరిగేది దానిలో కేంద్ర ప్రభుత్వం 396 కోట్ల రూపాయలు చెల్లిస్తే ప్రీమియం కింద మరో 396 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేది కానీ ఈ రోజున 2019 సంవత్సరంలో ఆ పథకాన్ని మేము రద్దు చేస్తున్నామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం పిఎంజేజేవై అనే పథకాన్ని ఉండేది ఆ పిఎంజేజేవై పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది ఎల్ఐసి కూడా మేము ఆ పథకాన్ని కొనసాగించలేము మేము నోడల్ ఏజెన్సీగా ఉండలేమని చెప్పిన ఎల్ఐసి కూడా తప్పుకోవడం జరిగింది అందుకని జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం ఆ పథకాన్ని రద్దు చేసినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనం సొంతంగా ఈ పథకాన్ని నడపాలి ఎందుకంటే పేదవాడికి యాక్సిడెంట్ అయితే మరణిస్తే సాధారణంగా కానీ యాక్సిడెంట్ ద్వారా కానీ మరణించినప్పుడు ఆ కుటుంబానికి ఎంతో కొంత ఆర్థిక ఆసరా ఉండకపోతే వారిని బజాట్ పడే పరిస్థితి ఉంటుందనేది నమ్మినటువంటి ముఖ్యమంత్రిగా 583 కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా ఉన్నటువంటి 1,50,00,000 బియ్యం కార్డుదారుల కుటుంబాలందరికీ కూడా ఈ ఇన్సూరెన్స్ను వర్తింప చేయాలని చెప్పని కూడా ఈ పథకాన్ని
రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం చేయడం జరిగింది. అలాగే చిత్తూరు జిల్లా వెదురుకుప్పంలో ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు 26 టీచింగ్ మరియు 14 నాన్ టీచింగ్ పోస్టులను కూడా మంజూరు చేశాం. అలాగే వైఎస్ఆర్ జిల్లా వేంపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 27 టీచింగ్ పోస్టులు 8 నాన్ టీచింగ్ పోస్టులను కూడా క్యాబినెట్ మంజూరు చేయడం జరిగింది. వాస్తవానికి ఇది ఎప్పుడో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా దురదృష్టవశాత్తు అప్పటి ప్రభుత్వాల యొక్క ముందు చూపు లేని కారణంగా ఇది ఏర్పాటు అవ్వలేదు. విశాఖ జిల్లా దిగు సీలేరు జలవిద్యుత్ కేంద్రంలో అదనంగా మరొక 115 మెగావాట్ల 2 యూనిట్లను అంటే ఒక్కొక్క యూనిట్ 115 మెగావాట్లతో జలవిద్యుత్ ఉత్పత్తికి ఏర్పాటు చేయాలని చెప్పని ఆ 2 యూనిట్లను ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం చెల్లించడం జరిగింది. దీనికి సుమారుగా 510 కోట్ల రూపాయలు వ్యయమయ్యే అవకాశం ఉంది. వైఎస్ఆర్ జిల్లా రాయచోటిలో కొత్త పోలీస్ సబ్ డివిజన్ ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలియజేయడం జరిగింది. అలాగే పులివెందుల సబ్ డివిజన్ నుంచి రాయచోటి శివారు గ్రామాలు 120 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో పాటు రాయచోటి జనాభా పెరిగిన నేపథ్యంలో ఈ కొత్త సబ్ డివిజన్ ఏర్పాటుకు నిర్ణయం చేయడం జరిగింది. అలాగే రాయచోటిలో మరో కొత్త ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు కూడా రాష్ట్ర ప్రభుత్వ మంత్రిమండలి ఆమోదం చేయడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ జిల్లాకు కొత్తగా 76 హోంగార్డ్ పోస్టులను కూడా మంజూరు చేస్తూ రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలియజేయడం జరిగింది. అలాగే గడిచిన అంటే కిందటి వారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమల శాఖ వారు ప్రకటించినటువంటి నూతన పారిశ్రామిక విధానం 2023కు క్యాబినెట్ ఆమోదం తెలియజేయడం జరిగింది. అలాగే ఏపీఐఐసికి అనుబంధంగా కేంద్ర ప్రభుత్వ పథకంలోని బల్క్ డ్రగ్ పార్కులు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందించబోతోంది. దానిలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఒక పార్కుని మన రాష్ట్రంలో ఏర్పాటు కొరకు దాన్ని మన రాష్ట్రానికి పొందేలాగా ఆంధ్రప్రదేశ్ బల్క్ డ్రగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అనే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వాన్ని సూచికలకి అనుగుణంగా అందరికంటే భారతదేశంలో మిగతా రాష్ట్రాల కంటే అదనంగా అంటే సూచించిన సూచికలకు అదనం కంటే అదనంగా ఏర్పాట్లు చేసి తద్వారా ఆ బల్క్ డ్రగ్ పార్కుని ఆంధ్రప్రదేశ్లో ఆ మూడిట్లో ఒకటి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కొరకు ప్రయత్నం చేయాలని చెప్పని కూడా మంత్రిమండలి ఏపీఐసీ డిపార్ట్మెంట్ని అధికారం ఇస్తూ తీర్మానం చేయడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ జిల్లా కొప్పర్తిలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ని ఏర్పాటు చేయటకు సూత్రప్రాయంగా అంగీకారం తెలపడం జరిగింది. ఈ కడప జిల్లాలో వైఎస్ఆర్ కడప జిల్లాలో ఈ ఎలక్ట్రానిక్ పార్క్ ఏర్పాటు చేయడం ద్వారా 10,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని సుమారుగా 1,00,000 మందికి ఉపాధికి రాబోతుందని చెప్పని అంచనాతో ఈ క్లస్టర్ల ఏర్పాటు కోసం దాదాపు 730 కోట్ల రూపాయలను ఖర్చు చేసే లక్ష్యంతో పరిశ్రమ శాఖకి ముందుకు అడుగులు వేయడానికి అనుమతులు మంజూరు చేయడం జరిగింది. అలాగే రైట్స్ సంస్థ తయారు చేసినటువంటి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంచనాలు అంటే భావనపాడులో పోర్టు నిర్మాణం కొరకు రైట్స్ వారు రూపొందించినటువంటి అంచనాలను ఫేజ్ 1 కింద 3,670 కోట్ల రూపాయలతో వారు ఇచ్చినటువంటి డిపిఆర్ని రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించడం జరిగింది. అలాగే దేశంలో ఆక్వా పరిశ్రమలో విత్తన తయారీ కేంద్రాలు సుమారుగా 550 విత్తన అంటే మత్స్య విత్తన ఉత్పత్తి కేంద్రాలు ఉంటే 389 ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. అంటే దేశంలో అత్యధికంగా మన దగ్గరే ఉన్నటువంటి
ఈ విత్తన ఉత్పత్తి మత్స్య పరిశ్రమ విత్తన ఉత్పత్తి కేంద్రాలను రైతులను విపరీతంగా ఇబ్బంది పెడుతున్నాయి, దోచుకుంటున్నాయి, మోసం చేస్తున్నాయి. అందుకోసమే ఆక్వా రైతులందరినీ కూడా ఆ దోపిడీకి గురి కాకుండా ఉండడం కోసం ఆంధ్రప్రదేశ్ ఆక్వా కల్చర్ సీడ్ క్వాలిటీ కంట్రోల్ యాక్ట్ని అమెండ్ చేయడం జరిగింది. అది రైతుల రక్షణ కోసం ఈ చట్టం బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే సీడ్ కంట్రోల్ అంటే సీడ్ తయారు చేసేటువంటి నాణ్యతా లోపాలన్నీ కూడా గుర్తించి వారి మీద చర్యలు కానీ కంట్రోల్ చేయటం కానీ రైతుకి మేలైన విత్తనాలు నాణ్యమైన విత్తనాలు అందించేదానికి ఈ చట్టం ఏర్పాటు ద్వారా అవకాశం కలుగుతుంది. అలాగే విశాఖపట్నంలో ఒక గిగావాట్ డేటా సెంటర్ని ఏర్పాటు లేదా అంటే టీడీఏ గురించి అన్నట్టు రైన్ఫాల్ మిగతా చెప్పింది. అలాగే వ్యవసాయ శాఖ రాష్ట్ర మంత్రిమండలికి కూడా నివేదించడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి సీజనల్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయనే దాని మీద 1/6/2020 నుండి 18/8/2020 వరకు రాష్ట్ర వ్యాప్తంగా వర్షపాత నమోదు సంతృప్తికరంగా ఉంది. ఒక శ్రీకాకుళం జిల్లాలో మాత్రమే నార్మల్ కన్నా కూడా తక్కువగా నమోదు కావడం జరిగింది. 27% తక్కువగా నమోదైంది వర్షపాతం. విజయనగరం విశాఖపట్నం జిల్లాలో సాధారణ స్థితిలో వర్షపాతం నమోదైతే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, చిత్తూరు, వైఎస్ఆర్ కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువగా ఎక్సెస్ రెయిన్ఫాల్ నమోదు కావటం జరిగింది. కిందటిసారి కంటే వ్యవసాయ సాగు 101% అదనంగా నమోదైందని చెప్పని వ్యవసాయ శాఖ చెప్పింది. అలాగే రైతులకి నూతనంగా ఏర్పాటు చేసినటువంటి జగన్ గారు ఏర్పాటు చేసినటువంటి వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు అంటే కేవలం రైతులకు కావలసినటువంటి ప్రతి అంశము అందులో లభ్యమయ్యేట్టుగా అన్ని నాణ్యమైనటువంటి పరికరాలు కానీ లేదా విత్తనాలు కానీ ఎరువులు కానీ ప్రతి రైతు భరోసా కేంద్రాల ద్వారా అందించాలని తీసుకున్న నిర్ణయం ఆధారంగా మొత్తం 1,37,068 బుకింగ్స్ జరిగినాయి ఈ ఎరువుల కోసం. దీనిలో 1,34,927 ఆర్డర్స్ అన్ని కూడా డెలివరీ చేయడం జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన వ్యవసాయానికి కానీ సాగుకు కానీ లేదా రైతులకు అవసరమైనటువంటి ప్రతి అంటే యూరియా కానీ లేదా కాంప్లెక్స్ ఎరువులు కానీ ప్రతిదీ వారికి కావలసినవన్నీ కూడా రాష్ట్రంలో లభ్యమయ్యేలాగ స్టోర్ చేయడం కూడా జరిగింది. అలాగే వ్యవసాయంలో మెకనైజేషన్ అంటే యాంత్రీకరణలో భాగంగా యంత్రాలు కొనుక్కోవటం ఇబ్బందిగా అంటే రైతులు విడివిడిగా చిన్న రైతులు కొనుక్కోవటం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ప్రభుత్వమే ప్రైమరీ అగ్రికల్చర్ సొసైటీల ద్వారా, ప్యాక్స్ ద్వారా లేదా ప్రభుత్వంలోని ఆర్బీకేల ద్వారా వీళ్ళన్నీ కూడా మిషన్లు యంత్రాలని కూడా కొనుగోలు చేసి వారికి అద్దెకి ఇచ్చేదానికి కూడా కార్యక్రమం చేపట్టింది. త్వరలో అది రియలైజేషన్ అవ్వబోతుంది. అలాగే వ్యవసాయానికి సంబంధించినటువంటి ఇప్పటి వరకు రైతాంగానికి 26,872 కోట్ల రూపాయల రుణాలను కూడా అందించడం జరిగింది బ్యాంకుల ద్వారా. 2019 సంవత్సరంలో ఖరీఫ్కి 26,636 కోట్లుగా ఉంటే ఈ సంవత్సరం 26,872 కోట్లుగా రుణాలు అందించడం జరిగిందనేది ఈ ప్రభుత్వం
చేసినటువంటి కార్యక్రమం. అలాగే మొదటిసారిగా టొబాకో మద్దతు ధర అంటే మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద సుమారుగా 60 కోట్ల రూపాయలు వెచ్చించి మొట్టమొదటిసారిగా ఇంతవరకు ఎక్కడా జరగని విధంగా టొబాకో రైతులను కూడా జగన్ గారి ప్రభుత్వం ఆదుకోవడం జరిగింది. దీనికి 60 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఖర్చైనాయి. అలాగే ఈ సంవత్సరం 3,300 కోట్ల రూపాయలతో టోటల్గా జగన్ గారి ప్రభుత్వం 3,300 కోట్ల రూపాయలతో మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద రైతులకు ఎక్కడైతే ఏ పంటకైతే నష్టం వస్తుందో అక్కడ నష్టం కలగకుండా ఈ 3,300 కోట్ల రూపాయలను వెచ్చించి మార్కెట్ ఇంటర్వెన్షన్ మనీ కింద ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవడం అండగా ఉండటం జరిగింది.